ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికొచ్చిందని భావిస్తాం. ఈ రోజుల్లో అబ్బాయి కంటే అమ్మాయిల్నే ఎక్కువ అపురూపంగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇంట్లో ఎంతమంది మగపిల్లలున్నా ఒక్క ఆడపిల్ల లేకపోతే ఏదో తెలియని లోటుంటుంది. గతంలో మగబిడ్డ పుట్టాలని వ్రతాలు హోమాలు చేస్తే ఇప్పుడు ఆడపిల్లే కావాలని చేయని పూజలు మొక్కని దేవుళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది తండ్రులు పాప పుట్టిందంటే మా అమ్మే మళ్లీ పుట్టిందని మురిసిపోతూ ఉంటారు. చాలా మంది తండ్రులు ఏదైనా మంచి పని చేసే ముందు తమ కూతురు దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటారు. మరి ఆడపిల్లంటే అంత గౌరవం. సరిగ్గా అలాగే తమ వంశంలో మొదటిసారిగా పుట్టిన ఆడపిల్లకు ఆ కుటుంబం గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహారాష్ట్రలోని పూణేలో తమ కూతురికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షెల్గావ్కు చెందిన విశాల్ జరేకర్కు కూతురు పుట్టింది. వారి మొత్తం వంశంలోనే తొలిసారిగా పాప పుట్టినందుకు మహాలక్ష్మినే పుట్టిందని సంబరపడిపోయాడు. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తన కూతురికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగానే ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేశాడు. ₹1,00,000 పెట్టి ఆసుపత్రి నుంచి తన ఇంటి వరకు పాపను చాపర్లో తీసుకొచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు బంధువుల మధ్యలో తన కూతురికి స్పెషల్ వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.